నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ఇకర్త్ ప్యూర్ సిల్క్ శారీస్ కలెక్షన్ చూద్దాం. సిల్క్ మార్క్ అండ్ హ్యాండ్లూమ్ మార్క్ ఆథెంటిఫైడ్ శారీస్లో ఏ డిజైన్స్ ఉన్నాయి, ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్, బార్డర్ మనకి పింక్ కలర్ కాంబినేషన్తో పాటుగా వచ్చింది. బోర్డర్లో అంతా ట్రెడిషనల్ ఎలిఫెంట్ మోటివ్స్ని తీసుకున్నారు. అలాగే బాడీ పార్ట్కి వస్తే చిన్నగా టై అండ్ డై ప్యాటర్న్లో మనకి ప్లస్ లాంటి డిజైన్ శారీ అంతా బుటాస్ లాగా వచ్చింది. పళ్ళు పార్ట్కి వస్తే కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఫ్లవర్ బుటాస్తో పాటుగా ఉంది. బ్లౌజ్ పార్ట్కి వస్తే పింక్ కలర్ కాంబినేషన్ జరీ బోర్డర్తో పాటుగా ఉంది. అడిషనల్గా ఏదైనా వర్క్ కానీ లేదన్నా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ కూడా ఈ చీరతో పాటు బాగుంటాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో బార్డర్ తీసుకున్నాము. రెగ్యులర్ పింక్ కలర్ కాంబినేషన్ వద్దు అనుకునే వాళ్ళకి ఈ శారీ పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. బార్డర్లో ట్రెడిషనల్ ఎలిఫెంట్ మోటివ్స్తో పాటు బాడీలో మనకి అక్కడక్కడ ప్లస్ లాగా డిజైన్ వచ్చింది. పళ్ళు పార్ట్కి వస్తే బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో మీద ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి. కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ జరీ బోర్డర్తో పాటుగా ఈ శారీ బ్లౌజ్ ఉంది. అడిషనల్గా ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్లు కావాలి అనుకుంటే రా సిల్క్ ఇక్కత్ బ్లౌజెస్ కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ శారీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వేలో ఎలివేట్ అవుతుంది. సేమ్ ఎలిఫెంట్ మోటివ్స్ మనకి బార్డర్లో వచ్చాయి. పళ్ళు పార్ట్కి వస్తే కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. ఇది ఈ శారీ బ్లౌజ్ పార్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ జరీ బోర్డర్తో పాటుగా వచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చేసి సింపుల్ అండ్ సటిల్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్కి పింక్ కలర్ బోర్డర్తో పాటుగా ఉంది. శారీ పళ్ళు పార్ట్ పింక్ కలర్ కాంబినేషన్ మీద ఫ్లవర్ మోటివ్స్తో పాటు ఉంది. ఇది ఈ శారీ బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బోర్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. కాంట్రాస్ట్ పళ్ళు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద టై అండ్ డై ఫ్లోరల్ మోటివ్స్ చక్కగా ఎలివేట్ అవుతున్నాయి. ఇది ఈ శారీ బ్లౌజ్ పార్ట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బార్డర్లో వచ్చిన కలర్తో పాటు సేమ్ బార్డర్ జరీ బార్డర్తో పాటుగా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. శారీ బ్రైట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో ఎలివేట్ అయింది. పళ్ళు పార్ట్కి వస్తే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ మోటివ్స్తో పాటు ఉంది. ఇది ఈ శారీ బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్ బ్లౌజ్ టూ సైడ్స్న జరీ బోర్డర్స్తో పాటుగా వచ్చింది. నెక్స్ట్ కాంబినేషన్ మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ బోర్డర్తో పాటుగా వచ్చింది. అలాగే పళ్ళు కూడా బోర్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్ పింక్ కలర్ మీద ఫ్లవర్ మోటివ్స్తో పాటు ఉంది. సేమ్ డిజైన్లో కలర్ చాయిస్ కావాలి అనుకునే వాళ్ళకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్తో పాటు ఈ శారీ ఆప్షన్ ఉంది. బార్డర్లో సేమ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. పళ్ళు పార్ట్లో కూడా మనకి బార్డర్లో వచ్చిన డిజైన్ కంటిన్యూ అయింది. శారీ బ్లౌజ్ పార్ట్కి వస్తే పళ్ళులో వచ్చిన డిజైన్ డైమండ్ బూటాస్ బ్లౌజ్లో కూడా వీవ్ చేశారు. సో ఎలాంటి అడిషనల్ వర్క్స్ కానీ మిక్స్ అండ్ మ్యాచ్ కానీ అవసరం లేదు. సేమ్ డిజైన్లో మరో చాయిస్ ఉందండి. యూజువల్గా ఇక్కత్లో మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా రేర్గా చూస్తుంటాము. అలాంటి బ్రైట్ కలర్ కాంబినేషన్తో పాటు లెమన్ ఎల్లో రెగ్యులర్ కాంబినేషన్ కాదు. బార్డర్లో మనకి గ్రీన్తో డైమండ్ బుటాస్ వచ్చాయి. పళ్ళులో కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అయింది. ఇది ఈ శారీ బ్లౌజ్ పార్ట్. పళ్ళులో వచ్చిన డిజైన్ బ్లౌజ్లో కూడా రిపీట్ అయింది. ఎలాంటి అడిషనల్ మిక్స్ అండ్ మ్యాచ్లు అవసరం లేకుండా ఈ బ్లౌజ్ని ఈ చీరతో పాటు ట్రై చేస్తే బాగుంటుంది. బ్లాక్ అండ్ ఎల్లో ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. అందులోనూ ఇక్కత్లో బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ చాలా హిట్ అయిన కాంబినేషన్. కాంట్రాస్ట్ పళ్ళు ఎల్లో కలర్ కాంబినేషన్ డైమండ్ బూటాస్తో పాటుగా ఈ శారీ అంతా వీక్ చేశారు. బ్లౌజ్ పీస్ కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, పళ్ళులో వచ్చిన కలర్, అలాగే దాని మీద కూడా డైమండ్ బూటాస్ రావడం వల్ల శారీకి అడిషనల్ లుక్ని తెచ్చిపెడుతుంది. శారీ వచ్చేసి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్, బాటిల్ గ్రీన్కి ఎల్లో కలర్ బార్డర్ తీసుకున్నాము. యూజువల్గా ఇక్కత్లో బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా రేర్గా చూస్తుంటాము. సో అలాంటి కాంబినేషన్తో పాటు ట్రెడిషనల్ డిజైన్తో పాటు ఈ శారీని అంతా వీక్ చేశారు. శారీ అంతా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఎక్కడా ప్లెయిన్గా లేకుండా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది.
ఉంటుంది. పళ్ళు పాటుకొస్తే కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్, పళ్ళు పైన మనకి వేవ్స్ డిజైన్ వచ్చింది. శారీకి టూ సైడ్స్న ఈక్వల్ బోర్డర్స్ టిష్యూ బోర్డర్తో పాటుగా ఉంది కాబట్టి ఎలాంటి హైట్ ఉన్న వాళ్ళకైనా ఈ శారీస్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. శారీ పళ్ళు పాటుకొస్తే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, ఎల్లో కలర్తో పాటు టూ సైడ్స్న టిష్యూ బోర్డర్తో పాటుగా ఉంది. శారీ అంతా డిజైన్తో పాటు ఉంది కాబట్టి ఇలాంటి ప్లెయిన్ బ్లౌజ్ అయితేనే ఈ చీరకి అందాన్ని తెచ్చిపెడుతుంది. సేమ్ డిజైన్లో కలర్ చాయిస్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ శారీ కూడా బాగుంటుంది. డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో బోర్డర్ వచ్చింది. బోర్డర్లో అంతా టిష్యూ వీవింగ్, అలాగే శారీ బాడీ పార్ట్లో అంతా ట్రెడిషనల్ ఇక్క టై అండ్ డై డిజైన్ వచ్చింది. కాంట్రాస్ట్ వేలో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్, అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ రావడం వల్ల చీర చక్కగా ఎలివేట్ అయింది. పళ్ళు పాటుకొస్తే కాంట్రాస్ట్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ మీద వేవ్స్ ప్యాటర్న్ శారీ పళ్ళులో వచ్చింది. బ్లౌజ్ పాటుకొస్తే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ అవ్వడం వల్ల అందులోనూ చీరలో అంతా డిజైన్ వచ్చింది కాబట్టి ఈ ప్లెయిన్ బ్లౌజ్ ఈ చీరతో పాటు బాగుంటుంది. నెక్స్ట్ శారీ మంచి డ్యూయల్ టోన్ లో బ్లూ కలర్ కాంబినేషన్ తో పాటుగా తీసుకున్నాము. యూజువల్ గా ఇక్కత్లో ఈ కాంబినేషన్ చాలా రేర్ గా చూస్తుంటాము. శారీలో అంతా ట్రెడిషనల్ పటోలా డిజైన్ వచ్చింది. బోర్డర్ పార్ట్కి వస్తే ఎల్లో కలర్ కాంబినేషన్ టిష్యూ బోర్డర్ టూ సైడ్స్న ఈక్వల్ బోర్డర్స్ ఉన్నాయి. పళ్ళు పాటుకొస్తే ఎల్లో కలర్ కాంబినేషన్ మీద వేవ్స్ ప్యాటర్న్తో పాటు ఉంది. ఇది ఈ శారీ బ్లౌజ్ పార్ట్, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, బోర్డర్లో వచ్చిన కలర్, టూ సైడ్స్న బోర్డర్స్తో పాటుగా ఉంది. శారీ అంతా హెవీ డిజైన్ కాబట్టి ప్లెయిన్ బ్లౌజెసే ఈ శారీస్తో పాటు బాగుంటాయి. చూశారు కదండి ఇక్కత్ ప్యూర్ సిల్క్ శారీ కలెక్షన్. ఈ శారీస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే జెన్యూన్ హ్యాండ్లూమ్స్ని మాతో పాటు మీరు ప్రమోట్ చేయాలంటే వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.